కలుగునుగాక. ఇదినము దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. జనమ, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఒక చిన్న బిడ్డ ఏడ్చినప్పుడు అనేకమైన రకాల ఏడుపులు మనకు వినిపిస్తాయి. మనం చిన్నపిల్లలను గమనించినప్పుడు వారు అలసిపోయినప్పుడు ఒక విధంగాను, ఆకలిగా ఉన్నప్పుడు ఒక విధంగాను, నిద్ర వచ్చినప్పుడు ఒక విధంగాను, అన్కంఫర్టబుల్గా ఉంటే ఒక విధంగాను, రకరకాలుగా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రుల అటెన్షన్ కావాలనుకుంటే ఇంకొక రకంగా ఏడుస్తారు. వారు ఏదైనా తమకు కావాల్సినవి పొందుకోవాలంటే ఇంకొక విధంగా ఏడుస్తారు. ఈ విధంగా వారి యొక్క ఏడుపులు డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఆ ఏడుపులన్నింటిని కూడా గమనించగలిగింది తల్లి. తల్లి తర్వాత తండ్రి, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఇతరులు కూడా గ్రహించగలుగుతారు. అదిగో ఆ బిడ్డకు ఆకలేస్తుంది, అదిగో ఆ బిడ్డకు నిద్ర వస్తుంది అని మనము వారికి కావలసినవి సమకూర్చి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే యెషయా ప్రవక్త ఒక ప్రవచనము చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు మన యొక్క మనకున్నటువంటి ఏడుపులు, అంటే మనకున్నటువంటి దుఃఖాలు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి మొరలు రకరకాలుగా ఉంటాయి. తన యొక్క ప్రజలు ఏ విధంగా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు ఆయన గమనించగలడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయ వేదన గ్రహించగలడు. వారి హృదయ కండిషన్, అంటే వారి హృదయ పరిస్థితి, వారి యొక్క ఏ కండిషన్లో వారు ఉన్నారు అన్నది కూడా వారు ఆయన గ్రహించి ఎంతో కృపతో ప్రేమతో ఆయన మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ప్రజలైనటువంటి వారు ఇస్రాయేలీయులు అందరూ కూడా దేవునికి, దేవునితో ఏమాత్రము కన్సల్ట్ చేయకుండానే వాళ్ళ ఇష్ట ప్రకారము ప్రతి ఒక్కరూ వారి వారి చిత్తానుసారంగా చేస్తూ వచ్చారు. దేవుడు చెప్పాడు వారిని, మీరు అలా చేయవద్దు, మీరు అవిధేయతగా ఉండవద్దు అని ఎంతగానో చెప్పినప్పటికీ కూడా వారు అవిధేయులై దేవునికి తిరుగుబాటు చేసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి వారు అనేక విధాలుగా అవమానాలకు మరి అపజయాలకు గురయ్యారు. అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం వాళ్ళను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. వారు అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూనే ఉన్నాడు. అనేక మార్లు వారు ఆ విధమైనటువంటి శ్రమలను పొంది వారు అనేకమైన పాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా తిరిగి వెనక్కి వెళ్తూ ఉంటారు, దేవునికి విరోధంగా వెళ్తూ ఉంటారు. మనము కూడా అనేక మార్లు దేవుని చిత్తానికి లోబడకుండా దేవునికి విరోధంగా ఆలోచిస్తూ ఉంటాము. అంటే దేవునికి విరోధంగా అంటే మన ఉద్దేశం ఏమంటే మనకు అన్నీ తెలుసు, మనం ఏమైనా చేసుకోగలము, మనకు సమస్తము అన్నీ, అంటే ఏ విధంగా చేసుకోవాలో అన్నీ తెలుసు అన్న ఉద్దేశంతోనే మనము దేవుణ్ణి ఏమాత్రం కూడా సంప్రదించము, దేవునితో మాట్లాడము, దేవుని దగ్గర మన యొక్క అవసరాలను పెట్టము, ఆయన నుంచి మనము ఆయన ఇచ్చే సలహాలను పొందుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించము. కానీ మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ దానికి సంబంధించిన ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో, లేకపోతే ఏ ఒక గొప్ప అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నేను ఇలా చేయొచ్చు, లేకపోతే నేను ఇలా చేయొచ్చు అని ఈ విధంగా ఆలోచించుకొని మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటాము. అయితే దేవుడు మన జీవితాల్లో ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే దేవుణ్ణి మనం అడిగితేనే తప్ప ఆయన అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. ఆయన మనము అడిగితే తప్పకుండా చేస్తాడు. కానీ బలవంతంగా మన జీవితాలలోకి చొరబడాలని ఆయన అనుకోడు. ఆయన ఎంత మర్యాదస్థుడు అంటే హృదయం అనే తలుపు దగ్గర బయట నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు, మనల్ని తలుపు తెరవమని తలుపు తడుతున్నాడు. అయితే మనం తలుపు తీస్తేనే ఆయన లోపలికి వస్తాడు, కానీ లేకపోతే రాడు. అంత గొప్ప దేవుడు ఆయన. మన కష్ట సమయాల్లోనూ, సమస్యలున్న సమయాల్లోనూ, అనారోగ్య సమయాల్లోనూ మనం మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా
మనము ఏమైతే అనుకున్నామో అది చేస్తూ ఉంటాం కనుక ఒక్కొక్కసారి మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము, మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకుండా పోతూ ఉంటాము. అప్పుడు మనము రియలైజ్ అవుతాము, అయ్యో నేను ఇలా చేసి ఉండవలసింది కదా, నేను దేవుణ్ణి అడగవలసి ఉండవలసింది కదా అని. మరి ఆయన యొక్క గైడెన్స్ పొందుకోలేదు గనక, ఆయన యొక్క సహాయం పొందుకోలేదు గనక మనం పశ్చాత్తాపడతాము. అలాంటి సమయాల్లో మనము ఏమనుకుంటామంటే, దేవుడు ఇంకా నాకు ఏమీ సహాయం చేయడు, ఎందుకంటే నేను దేవునికి విరోధంగా వచ్చేసాను కదా, నేను దేవుని దగ్గర విచారించలేదు కదా, నేను దేవుని దగ్గర ప్రార్థించలేదు కదా, కనుక నన్ను ఇంకా దేవుడు పట్టించుకోడేమో, నాకు ఇంకా సహాయం చేయడేమో అన్నటువంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేస్తా, చాలామంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికే ఇంకా వెళ్ళరు, అంటే ఇంకా నేను ఇలా చేశాను, నేను దూరం అయిపోయాను కనుక నేను ఇంకా మళ్ళీ దేవుని దగ్గరికి పోతే కూడా నాకేం లాభం ఉండదు అనుకుని అసలు దేవుని దగ్గరికే వెళ్ళకుండా మానేస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థించడమే మానేస్తారు, దేవుని దగ్గర సమయం గడపడమే మానేస్తారు. అయితే అది కరెక్ట్ కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చెప్తున్నది ఏమంటే, మనము ఎంత దూరం వెళ్ళినప్పటికీ, ఎంత అవిధేయతగా మనం దేవుని పట్ల ఉన్నప్పటికీ కూడా మనము ఒక్కసారి దుఃఖించి ఆయనకు మొర పెడితే చాలు, ఆయన పైకి ఆయన వైపుకు మన కళ్ళని తిప్పితే చాలు, ఆయన వైపునకు మనం తిరిగితే చాలు, ఆయన తిరిగి మనలను చేర్చుకొని మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడు ఆయన. మన యొక్క హృదయ పరిస్థితిని ఆయన ఎరిగి ఉంటున్నాడు. మనము మన పరిస్థితి ఏ పరిస్థితులలో మనము ఎలాంటి మొర పెడుతున్నామో, ఏ విధమైనటువంటి సహాయం మనకు కావాలో దేవునికి తెలుసు. కనుక ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా ఎరిగిన దేవుడై మనకు తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉంటున్నాడు. దేవుడు ఎన్నో మాటలు వారికి చెప్పాడు, మీరు మరలి వచ్చి ఊరకుండండి, రక్షించబడతారు అని చెప్తే వాళ్ళు సమ్మతింపలేదట. వాళ్ళు ఏమన్నారు, గుర్రం లెక్కి పారిపోతామా అన్నారట. కాబట్టి వాళ్ళు పారిపోవాల్సి వచ్చింది. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవల్లని ఆయన నిలువబడి ఉన్నాడట. దేవుడు మనము ఆయన వైపుకు రావాలని, మనకు మన పట్ల దయ చూపాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మనము తప్పు చేసి ఉండవచ్చు, మనము దేవునికి విరోధంగా వెళ్ళి ఉండవచ్చు, దేవుణ్ణి సంప్రదించకుండా కొన్ని పనులు చేసి ఉండవచ్చు. అయితే తిరిగి మనము మన సమస్యల్లో మన కష్టంలో మనము దేవుని వైపుకు తిరిగినట్లయితే, మనం మొరపెట్టినట్లయితే, మనము దుఃఖిస్తూ మన పరిస్థితిని ఆయనకు వినవించుకున్నట్లయితే ఆయన తప్పకుండా విని మన పట్ల కరుణ చూపించాలని ఆయన నిలబడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు అస్సలు కన్నీళ్ళు విడవద్దు, ఇంకా ఇక కన్నీళ్ళు విడవవు, ఎందుకంటే నేనున్నాను నీకు, ఎందుకంటే నేను నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణింతును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తా అంట. ఆయన ఎంత త్వరగా అంటే వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు. మనము తప్పు చేశామని ఆయన సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి మన పాపములను ఒప్పుకొని మన ప్రస్తుత పరిస్థితిని ఆయనకు చెప్పుకున్నట్లయితే, మన దుఃఖాలను మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితికి సంబంధించినటువంటి ఆ దుఃఖాన్ని ఆయన ఎరిగిన దేవుడు కనుక మనకు తగిన విధంగా సహాయం చేసి మనల్ని తిరిగి తన సన్నిధికి చేర్చుకునేటువంటి దేవుడు ఆయన. మనల్ని ఎప్పుడు విడనాడే దేవుడు కాదు, తోసివేసే దేవుడు కాదు. అయితే తప్పకుండా మనము ఆయనను అడగాలి. ఆయన అత్యధిక ప్రేమమయుడు, ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఎవ్రీడే ప్రతి రోజు కూడా ఎదురు చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుట తరువాయి ఆయన వెంటనే జవాబు ఇవ్వడానికి ఆయన ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో మన పాపములను ఒప్పుకొని మన పరిస్థితులను ఆయనకు చెప్పుకొని తప్పకుండా ఆయన నుంచి సహాయం పొందుదాంగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. దయామేడా, కృపామేడా, దీర్ఘశాంతులమైన దేవా, నీకు వందనములు. ప్రభా, నీవు ఇచ్చిన గొప్ప ఈ వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, నీవు ప్రేమామయుడవు, కృపగలిగిన దేవుడవు, దయామయుడవు.
తండ్రి, మా పట్ల ఎంతగానో కృప చూపుచున్నటువంటి దేవుడవు ప్రభా. తండ్రి, నీవెప్పుడు కూడా కోపపడి మా పట్ల దీర్ఘకాలికంగా కోపమును పెట్టుకునే దేవుడవు కావు తండ్రి. ఎల్లప్పుడూ కోపపడేవాడవు కావు తండ్రి. ప్రభా, నీకు వందనములు తండ్రి. ఇబ్బందుల కన్నా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దయవంచి మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. మా అపరాధములను క్షమించము తండ్రి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా దేవ, మా ప్రభా తండ్రి, మేము అనేక మార్లు నీకు విరోధంగా మేము పాపం చేస్తూ ఉన్నాము. నీకు నిన్ను సంప్రదించకుండానే, నిన్ను అడగకుండానే మా ఇష్ట ప్రకారంగా, మా చిత్త ప్రకారంగా అనేక పనులు చేస్తూ అనేకమైన సమస్యలకు గురవుతూ దానివల్ల మేము కొన్ని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడం వల్ల తిరిగి నీ వైపునకు వస్తూ ఉంటున్నాము. అయితే ఒక్కొక్కసారి మేము భయపడతాము తండ్రి. నీ సన్నిధికి రావాలంటే భయపడతాము, ఎందుకంటే తప్పు చేశామని. అయితే ప్రభా, నీవెంతో ప్రేమ కలిగిన దేవుడు అని ఈ దినము వాగ్దానం ద్వారా చెప్తున్నావు. అవును ప్రభా, నేను మేమెప్పుడు కన్నీళ్ళు విడవము అని చెప్తున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా, మా యొక్క మాట వినగానే, మేము మొరపెట్టగానే తండ్రి, నిశ్చయంగా మమ్మలను కరుణించే దేవుడవై ఉంటున్నావు తండ్రి. మా మాట వినగానే మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉంటున్నావు ప్రభా. అందును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మేము నిత్యము నిన్ను స్తుతిస్తూ నిన్ను కొనియాడుతూ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా, నీతో సమయం గడుపుతూ ఉండేలాగున కృప చూపించమని వేడుకుంటున్నాము. మా పాపములను క్షమించము. మేము నీకు వ్యతిరేకంగా పోయినటువంటి ప్రతి పాపమును బట్టి నీ సన్నిధిలో బ్రతిమాలు అడుగుతుంటున్నాము. మమ్మల్ని క్షమించి మాకున్నటువంటి మా సమస్యలను తీర్చి మాకు తప్పకుండా జవాబు ఇవ్వమని నిన్ను ప్రార్థిస్తున్నాము. మా సమస్యలను పరిష్కరించడానికి నీవు సిద్ధంగా ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. మమ్మల్ని క్షమించడానికి నీవు సిద్ధ మనస్సు కలిగిన దేవుడవై ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. మమ్మలను క్షమించుము తండ్రి. మేము అడుగుతున్నాము, మా సమస్యలను తీర్చమని వేడుకొంచున్నాము, మా పరిస్థితులను మార్చమని వేడుకొంచున్నాము, మమ్మల్ని సరైన స్థితిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ. ఇదినమంతయ్యి మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాము. మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రయాణములలో మమ్మల్ని నడిపించండి. మరి మేము పనిచేస్తున్నటువంటి చోట నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డలను దీవించండి, మా బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరెవరైతేనైనా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారికందరికీ కావాల్సిన చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి, చక్కగా చదువుకొని చక్కటి జ్ఞానంతో జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి తండ్రి. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రభా, అనేకమైనటువంటి మార్గాలు వెతుకుతూ ఉంటారు తండ్రి. అయితే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభా. వారిని ఆదరించండి, వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ. మరి గర్భిణీ స్త్రీలను కూడా ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి. వృద్ధులను చిరునాళ్ళను ఆశ్రయించండి, వారిని క్షేమంగా భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాము మా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది నాయన కృంగిన స్థితిలో ఉంటున్నారు, వారిని అందరినీ లేవనెత్తండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను కూడా మరి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. ఐసీయూలలో ఉన్న వాళ్ళను కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి. అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించండి ప్రభా. వారికి కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించండి, వాటిని అన్నింటినీ తట్టుకునే శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి, అందరికీ సమాధానం అనుగ్రహించండి, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగున కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధులు తండ్రి, అనేక రకాల క్యాన్సర్ వ్యాధులతో ఎవరెవరైతే బాధపడుతున్నారో ప్రభా, వారిని అందరినీ కూడా తాకమని బ్రతిమాలుతున్నాము, స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా తండ్రి. మరి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి. తండ్రి కనికరించండి మా ప్రభా తండ్రి. మరి ప్రపంచమంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. అనేకమైన భయంకరమైన సమస్యలతో అనేక దేశాలు ఉన్నాయి ప్రభా, ఆ ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేయమని వేడుకొంచున్నాము ప్రభా. ముఖ్యంగా మా దేశమును దృష్టించండి,
మా దేశంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు. దయవుంచండి ప్రభా తండ్రి, ముఖ్యంగా మణిపూర్ విషయంలో మీరు సహాయం చేయండి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. పరిస్థితులను సరిచేసి శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మరి అధికారులను, మరి మంత్రులను, ఉద్యోగులను, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. వారందరూ కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, నీవు వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ప్రభా, మరి దుర్వ్యసనాలకు బానిసల నీకు దూరంగా ఉంటున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. వారిని నీ వైపునకు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, నీవు గొప్ప దేవుడు అవుతండి. ఏ ఒక్కరూ నశించడం నీకు ఇష్టం లేదు నాయన, సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశంలో రిష్లేమును జ్ఞాపకం చేసుకొని ఆ నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయము. యూదులందరూ నిన్ను అంగీకరించలాగున కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా శరీరములన్నింటినీ తాకండి ప్రభా. మా శరీర భాగములన్నింటినీ మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఎంతమంది తండ్రి మరి నడుముల నొప్పులతోనూ, మరి మోకాళ్ళ నొప్పులతోనూ, కండరాల నొప్పులతోనూ, మరి నరాల బలహీనతలతోనూ బాధపడుతున్నారో వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ తండ్రి, ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ తండ్రి, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ప్రతి సమస్య నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలను యేసునామంలో అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఎంతో కృంగి ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. సమస్యలన్నింటినీ తీర్చమని వేడుకొంచున్నాం. విడుదలను అనుగ్రహించి వారికందరికీ సమాధానం, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, దుఃఖితులైనటువంటి వారిని తండ్రి దయ ఉంచి లేవనెత్తండి ప్రభా. తండ్రి, ఎవరెవరైతేనైనా నీకు విరోధంగా జీవిస్తూ మరి అయినప్పటికీ కూడా ఇప్పుడు నీ వైపు తిరిగి ఉంటున్నారో వారిని అందరినీ క్షమించి వారిపైన నీ యొక్క కటాక్షం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, నీ సేవకులను అందరినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క సేవను అద్భుతంగా చేస్తున్నారు. నీకు వందనములు. నీ యొక్క వాక్యం ద్వారా అనేకులు పట్టబడుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా. తండ్రి, ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్నట్టు బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.